ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ మీద అమాంతంగా అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ ఉంది. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ భూమి మీద చివరి నగరం. కాశీ పైన నీళ్లుంటాయా, భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి అంటూ రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ చెప్తుంటే దాని విజువల్ చూస్తుంటే మన రెండు కాళ్ళు సరిపోవడం లేదు. అమితాబ్ వర్సెస్ ప్రభాస్ అనేలా ఉన్న యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఈ ట్రైలర్లో అమితాబ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ లోకం ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే. నీలాంటోడు ఎంతమందిని రక్షించగలడో తెలుసా అని ఒక చిన్నబాబు చెప్పే డైలాగ్కి అమితాబ్ నేను రక్షించాల్సింది ఒక్కడినే అంటూ పవర్ఫుల్ డైలాగ్ చూస్తే సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. ప్రభాస్ సైతం అదిరిపోయాడు. చాలా రోజులకు ఫ్యాన్స్కు నచ్చేలా యాక్షన్తో మెప్పించాడు. 6000 సంవత్సరాల క్రితం ఉన్న పవర్ ఇప్పుడే వచ్చిందంటే వెలుగు వచ్చినట్టే అంటూ సాగిన డైలాగ్స్, అప్పుడు చూపెట్టిన విధానం, దీపికా పదుకొనే చెప్పే ప్రాణం వరకు ప్రాణం అని చెప్తే అమితాబ్ నేను కాపాడేది మామూలు ప్రాణం కాదు, నేను కాపాడుతాను అంటూ అమితాబ్ని చూపెట్టే విధానం, ఒక్కసారిగా 6 రెండు చేతులతో పైకి లేపే ఫైట్ చూస్తే మాత్రం గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి. అక్కడే ప్రభాస్ ఎంట్రీ. పొద్దున్నే ఫైట్ ఏంటి బుజ్జి అంటూ ప్రభాస్ని చూపెట్టాడు. ఒక హాలీవుడ్ సినిమాని చూపినట్టుంది. ఎంత మంచి కళలో ఉన్నానో తెలుసా అంటూ ఒక కొత్త లోకాన్ని చూపెట్టాడు దర్శకుడు నాగశ్విన్. అలానే ఏం లేదు అంటూ డైలాగ్తో బ్రహ్మానందం. ఫైట్ చేస్తూ అబద్ధం, నీకు నువ్వంటేనే ఇష్టం భైరవ అంటూ దిశా పటానీని చూపించాడు దర్శకుడు నాగశ్విన్. టోటల్గా ఈ ట్రైలర్ హాలీవుడ్ లెవెల్లో ఉంది. దీపికా, దిశా పటానీలు కూడా హైలైట్ అయ్యారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ ఓ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. భైరవ ఎపిసోడ్లతో కాస్త పరిచయం చేశాడు నాగశ్విన్. అయితే భైరవ బుజ్జి పాత్రలను మాత్రమే అందరికీ చూపించాడు నాగశ్విన్. కానీ దానికి మించి అలానే బ్యాక్గ్రౌండ్ కథ ఉందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అమితాబ్ పాత్ర ఈ మూవీకి హైలైట్ అయ్యేలా ఉంది. ఇక దీపికకు ప్రభాస్ హాయ్ చెప్పడం, వెంటనే అమితాబ్ ప్రభాస్ని విసిరేయడం చూస్తే వీరి మధ్య పెద్ద ఫైటే ఉంది అన్నట్టుగా చూపెట్టాడు. వారికి తగ్గ విజువల్స్ అదిరిపోయాయి. రికార్డ్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అనడంతో చిన్నబాబు యుద్ధం మొదలైంది అని చెప్పడం, ఇది కూడా ఓడిపోను అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్, అప్పుడు 34 సెకండ్ల యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే మాత్రం ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మాత్రం టాలీవుడ్లో చూసిండం అని చెప్పొచ్చు. ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించాడు. ఇక ఈ ట్రైలర్లో చివరి షాట్లో దీపికా పదుకొనే ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఎంతమంది చనిపోవాలి అన్నప్పుడు చివరగా కమల్ హాసన్ భయపడకు మరో ప్రపంచం వస్తుందంటూ చెవిలో చెప్పిన డైలాగ్ మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోయిందనుకోండి. ఆర్ఆర్ యాక్షన్ సీక్వెన్స్, బుజ్జి చేస్తున్న విన్యాసాలు ఈ ట్రైలర్లో హైలైట్ అవుతున్నాయి. బుజ్జి కారులోంచి భైరవ పైకి ఎగిరే షాట్, ఈ చివరి షాట్ అదిరిపోయింది.